ఫిల్మ్ సొసైటీ వారు ప్రతి సంవత్సరం ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 6వ అనంతపూర్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేటువంటిది జరగబోతుంది ఈ నెల 23వ తారీఖు నుంచి. ఇందులో భాగంగా మన జిల్లాలో ఉండేటువంటి యువత మన గ్రామాల గురించి, మన గ్రామ చరిత్ర గురించి, మన గ్రామంలో ఉండేటువంటి చారిత్రక కట్టడాల గురించి, మన కళల గురించి, మన సంస్కృతి గురించి, మన వారసత్వ సంపద గురించి, అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి చెరువులు వీటి గురించి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ లాంటివి తీసి ఈ పోటీలకు పంపించమని వారు విన్నవించుకోవడం జరిగింది. ఇంతకుముందు జరిగినటువంటి పోటీల్లో కేవలం ఇటువంటి ఫిల్మ్ ఫెస్టివల్కి వచ్చినటువంటి ఫిల్మ్స్లో అవార్డ్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈసారి మొట్టమొదటిసారి మా కళాశాల చరిత్ర అధ్యాపకుడు డాక్టర్ సుధాకర్ గారి ఆర్థిక ప్రోత్సాహంతో ఈ పోటీలో పాల్గొనేటువంటి వారికి అవార్డులతో పాటు నగదు ప్రోత్సాహక కూడా ఇవ్వడం జరుగుతోంది. కనుక ఔత్సాహికులు, ఉత్సాహం ఉన్నటువంటి వారు, యువతి యువకులందరూ కూడా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలి. తమ ఊరి గురించి, తమ కళల గురించి, తమ సంస్కృతి గురించి ఈ సందర్భంగా వారు తెలుసుకొని 10 మందికి ఈ లోకానికి, సమాజానికి తమ సొసైటీ ద్వారా లేదా తాము తీసేటువంటి ఆ ఫిల్మ్స్ ద్వారా తెలియజేయాలని చెప్పి మీ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. సో ఇది చాలా మంచి ప్రయత్నము. మనం మామూలుగా సినిమాలు, యూట్యూబ్ ఇవి చూస్తూ ఉంటాము, వారు ఏవేవో తీస్తూ ఉంటారు, కానీ మన ఊరి గురించి, మన గ్రామం గురించి, మన జిల్లా గురించి, మన సంస్కృతి గురించి తీయడం అనేది చాలా మంచి కాన్సెప్ట్. సో ఇటువంటి కాన్సెప్ట్ని బలంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన అనంతపూర్ ఫిల్మ్ సొసైటీ వారిని మేము హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. వీరు చేసేటువంటి ఇటువంటి కార్యక్రమాలకి మా కళాశాల తరఫున ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము ఎప్పుడు అందించడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకున్నాం.